ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ చంద్రమోహన్ ను సన్మానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కుక్కట్పల్లి కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు శ్రీనివాసరావు, పద్మారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. महिला जर्नलिस्ट कोकटपल्ली मन यूनियन महिला विभाग प्रति कार्यक्रम की मुंदर चला सतोष ఏ కార్యక్రమం అయినా సరే చెప్పగానే ఉన్న మహిళ ఒక్కళ్ళైనా సరే ఆమె ఆదర్శంగా ఈసీఎల్ లో రిపోర్టింగ్ చేస్తున్నాను. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి జర్నలిజం లో ఉన్నాను. జర్నలిస్టుగా స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా యూనియన్ లో యాక్టివ్ గా ఉన్నాను. అనేక జర్నలిస్టుల అక్రిషన్ కానీ ఇళ్ల స్థలాలు కానీ కావాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు ఐఎన్పిఆర్ ఆఫీస్ ముందు అనేక పోరాటాలు చేశాము మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో. కాకపోతే మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత ఫెడరేషన్ కమిటీ జిల్లా కమిటీ వేయడం జరిగింది. మన పన్నీర్ శ్రీనివాసరావు ప్రెసిడెంట్గా, యావాపురం మరి జనరల్ సెక్రటరీగా, కళ్యాణ్ చక్రవర్తి కోశాధికారిగా, మన ఫుల్ ఫ్లెజ్ బాడీ వేస్తాం నగరంలో డిసెంబర్ 2 జరిగిన సమావేశంలో వేసుకున్నాం. తర్వాత వాస్తవం చెప్పాలంటే కూడా ఈ జిల్లాలో ఉన్న 5 శాసనసభ నియోజకవర్గాల్లో కూకట్పల్లి పవర్ఫుల్ కమిటీ ఇంకా మన దాంట్లో మంచి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్, మంచి కేపబుల్ ఉన్న వాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, స్పిరిట్ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే కానీ వాళ్ళని ఒక్కొక్క విభాగంగా ఇప్పుడు మన యూనియన్కి సంబంధించింది కొన్ని కొన్ని మాత్రమే మనం చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, వాళ్ళకి గుర్తింపు గౌరవం అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేటట్టు ఏర్పాటు చేస్తాము. వర్క్ అనేది మెయిన్గా తీసుకుంటాం.